స్పైడర్ మ్యాన్ ఫ్రాంచైజీ మూవీలకు వరల్డ్ వైడ్ గా ఉండే క్రేజ్ మామూలుది కాదు. పిల్లలకే కాదు పెద్దలకు అత్యంత ఇష్టమైన మూవీలవి. అందుకే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంటాయి. అయితే కరోనా తర్వాత అనేక సినిమాలు కాసుల వేటలు బోల్తాపడ్డా స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ మూవీ మాత్రం అంచనాలకు అందని విధంగా వసూళ్ల ప్రపంచనం సాగిస్తోంది. డిసెంబర్ 16న రిలీజ్ అయిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డును తిరగరాసింది. అంతేకాకుండా బిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసిన సినిమాగా సరికొత్త రికార్డును సాధించింది. 2021 ఏడాదిలో 100 కోట్ల డాలర్లు దాటేసిన మొదటి పాండమిక్ మూవీగా స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ గా టాప్ ప్లేస్ లో నిలిచింది. ఈ మూవీకి ముందు వచ్చిన నో టైమ్ టు డై మూవీ ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 774 మిలియన్ డాలర్లు మాత్రమే వసూలు చేసింది. కానీ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ దాన్ని అధిగమించి కొత్త జోష్ను పెంచింది. ఇక ఇండియాలోనూ ఈ మూవీ గట్టి కలెక్షన్స్ రాబట్టింది, బాక్సాఫీస్ ను పరుగులు పెట్టేస్తుంది. ప్రస్తుతం 3వ వారం థియేటర్లో ఈ సినిమా సక్సెస్ఫుల్ గా ఆడటంతో పాటు కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. ఇప్పటి వరకు ఇండియాలో 183 కోట్ల రూపాయలను ఈ మూవీ వసూలు చేసింది. పాన్ ఇండియా సినిమాలు రేసులో నిలబడ్డా డోంట్ కేర్ అంటూ దూసుకుపోతుంది. స్పైడర్ మ్యాన్ స్పీడ్ చూస్తుంటే అతి త్వరలోనే 200 కోట్ల మార్కును దాటుతుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో మరో పెద్ద సినిమా ఏదీ థియేటర్లలో లేకపోవడంతో తొందరగానే ఈ ఫీట్ సాధించే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.